అందుకే మనమే పోతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు, కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఒక ఎత్తు అయితే ఒక 6 నెలల పసికంది. నిజంగా వాడిని రాక్షసుడనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి? ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో అక్కడ వీళ్ళకి ఫుడ్స్టాప్ పడాలి. చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది, బాలిక ఇన్ ద సెన్స్ పసికందు, ఆ పసికందుకి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. రాబోయే కాలంలోనే ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం.